క్రీస్తు నామమున మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలని చదువుకుందాం. గుర్రములు బండల మీద పరుగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ప్రవక్త అయిన ఆమోసు చేత దేవుడు పలికించిన మాటని మనం చదువుకున్నాం. రెండు ప్రశ్నలు ఇక్కడ వేయబడ్డాయి. గుర్రములు బండల మీద పరుగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? గుర్రములు బండల మీద పరుగెత్తున అంటే దానికి జవాబు, గుర్రాలు బండల మీద పరుగెత్తలేవు, వాటికి గ్రిప్పు దొరకదు. బండల మీద అవి పరుగెత్తడానికి అనుకూలంగా ఉండదు. అవి మామూలు ప్రాంతంలో ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి, ఎంత వేగంగానైనా ప్రయాణిస్తాయి, కానీ బండల మీద గుర్రాలు పరుగెత్తలేవు. అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? ఒక పెద్ద గుట్ట ఉంది, ఒక పెద్ద బండ ఉంది, దాని మీద ఎవరైనా ఎద్దుతో నాగలి కట్టి దున్నుతారా? ఏ బుద్ధిహీనుడు కూడా దున్నడు. ఏ రైతు కూడా బండ మీద ఎడ్లకు నాగలి కట్టి దున్నడు. మనిషికి ఆ మాత్రం జ్ఞానమైనా ఉంటుంది కదా, గుర్రములు బండల మీద పరుగెత్తవు, బండల మీద ఎడ్లు నాగలి కట్టి ఎవరు దున్నరు, మరి మీరెందుకు వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు అనేది ప్రశ్న. కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నా కూడా ఈ వ్యర్థమైన పని ఎవరు చేయరు కదా. మీరెందుకు మీ బలాన్ని ఆధారం చేసుకొని, మీ శక్తిని ఆధారం చేసుకొని మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు? దానివల్ల ఉపయోగం లేదు. మాకున్న బలమే గొప్ప, మా శక్తి, మా సామర్థ్యము, మా జ్ఞానంతో మేము బ్రతుకుతాం అని ఎలా అనుకుంటున్నారు? ఎలాగైతే బండ మీద ఎడ్లు దున్నినా ఫలితం ఉండదో, నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడి చేసే ఏ పనైనా అది ఆశీర్వాదకరంగా ఉండదు, అది ఫలవంతంగా ఉండదు, అది వ్యర్థమే. మనుషులు వ్యర్థమైన పని ఏది చేయరు. దానివల్ల ఏం ఉపయోగం లేనప్పుడు, దానివల్ల ఫలితం లేనప్పుడు మనుషులు ఆ పని చేయరు. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటే వెనక ముందు ఆలోచిస్తారు, దానివల్ల ఎంత లాభం వస్తుంది. నష్టం వచ్చే పని చేయడానికి ఎవరు ఇష్టపడరు. ప్రయాసపడితే దానికి ప్రతిఫలం రావాలని ఆశిస్తారు. దేవుడు ఇజ్రాయేలును ప్రశ్నిస్తున్నాడు, మరి మీరెందుకు వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతున్నారు? ఏది విలువైందో, ఏది ప్రాముఖ్యమైందో దాన్ని బట్టి మీరు ప్రయాసపడకుండా, ఏది ఫలితాన్ని ఇవ్వదో, ఏది ఉపయోగము లేనిదో, ఏది వ్యర్థమో దాన్ని అనుసరిస్తున్నారు. ఈ లోకంలో దేవుణ్ణి పక్కన పెట్టేసి మనం చేసే ప్రతి పని మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మన సొంత బలాన్ని ఆధారం చేసుకొని చేస్తున్న పనులు కిందికి వస్తుంది. దానివల్ల ఏమి ఉపయోగం లేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, ఈ పని చేస్తే భూమి మీద మీకు కావలసిన అవసరతలన్నీ నేను తీరుస్తానన్నాడు. మనం దేవుని నీతిని, రాజ్యాన్ని పక్కన పెట్టేసి మన సొంత ప్రయాసాన్ని రోజు పడుతూ ఉంటాము. మనం ప్రయాసపడుతూ ఏదో సాధించాలి, జీవితంలో ఏదో పైకి రావాలి, ఉన్నత స్థితికి రావాలి అని మన బలాన్ని, మన శక్తిని ఆధారం చేసుకొని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. దేవుడు అంటున్నాడు, అలాంటి ప్రయత్నం ఎలా ఉందంటే బండ మీద ఎడ్లకు నాగలి గట్టి దున్నినట్టుంది మీ పరిస్థితి. మీరు ఎన్ని సంవత్సరాలు అలా దున్నినా మీకు పంట పండదు, మీ విత్తనాలు అక్కడ వేసిన వ్యర్థమే, మీ ప్రయాసం వృధా అవుతుంది. దేవుడు అంటున్నాడు, అది కాదు మీరు చేయాల్సిన పని, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకారం జీవిస్తామో మనము ప్రయోజనకరమైన పని చేస్తున్నాం, దానివల్ల రిజల్ట్స్ ఉంటాయి, దానివల్ల మేలు జరుగుతుంది. అలా మేలుకరమైన అనుకూల మార్గంలో మనం నడవాలి, కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడవకూడదు. సో మన జీవితంలో ఏది శ్రేష్టము, ఏది వ్యర్థము అది వివేచించే కృప దేవుని అడిగి మనం పొందుకోవాలి. ఏది పడితే అది చేసి జీవితాన్ని వృధా చేసుకోకూడదు. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆయుష్కాలంలో
విలువైనది ఏంటో అది మాత్రమే మనం చేయడం నేర్చుకోవాలి. సో మన జీవితంలో వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడకూడదు అనేది ఈ వచనం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము. ఇందులో నుండే మరొక పాఠం మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, మనుషులముగా మనమే కొండ మీద ఎడ్లతో దున్నము కదా, అంటే వ్యర్థమైన స్థలములో మనం నాగలేసి దున్నం కదా, అలాగే దేవుడు కూడా భూమి మీద ఏదైనా పని చేయాలనుకుంటే వ్యర్థంగా మనుషుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడు ఆయన. బండ మీద దున్నే దేవుడు కాదు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే మంచి నేల కొరకు వెతుకుతాడు. భూమి మీద చాలామంది మనుషులు ఉన్నారు, మనుషుల గుండెలన్నీ రాతి గుండెలు అయిపోయి ఉన్నాయి. రాతి గుండెల మీద విత్తనాలేసి దున్నే దేవుడు కాదు ఆయన. మనుషులకే జ్ఞానం ఉన్నప్పుడు ఎక్కడ దున్నితే విత్తనాలు వేస్తే ఎక్కడ ఫలిస్తాయో మనుషులకు ఆ జ్ఞానం ఉంది, మరి దేవునికి లేదా? దేవుని ఆశీర్వాదాలు, దేవుని ఇన్వెస్ట్మెంట్, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో మేలు చేయాలంటే ఆయన కూడా వ్యర్థమైన వారి హృదయాలలో ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు వేయడు. ఆయన కూడా హృదయాల్ని పరీక్షించి ఎవరు పరలోక రాజ్యానికి యోగ్యులు పాత్రలో వారి హృదయాలని దేవుడు ఎన్నుకుంటాడు. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎంతోమందికి సువార్త ప్రకటించాడు, ఎంతోమందిని బాగు చేశాడు. కానీ శాస్త్రులు పరిశీలనను మాత్రం ముట్టుకోలేదు, వాళ్ళతో ఎక్కువ టైం వృధా చేయలేదు, వేస్ట్ చేయలేదు, వాళ్ళతో ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు. పైగా వాళ్ళు దేవుణ్ణి వెలుగులోనికి రావడానికి వాళ్ళని బ్రతిమిలాడిన సందర్భాలు లేవు. అసలు పట్టించుకోలేదు వాళ్ళని, గెట్అవుట్ అన్నట్టుగానే మాట్లాడాడు. ఎప్పుడు శాస్త్రులు పరిసయ్యులు తెగ వారిని యేసు ప్రభు అంతగా జాలి చూపించినట్టు కానీ, దగ్గర చేసుకున్నట్టు కానీ, ప్రేమ చూపించినట్టు కానీ కనబడదు. ఎందుకు? వాళ్ళ హృదయాలు రాతి గుండెలుగా మారిపోయాయి. వారు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. దీనత్వంతో యేసునొద్దకు వచ్చి ఆయన పాదముల చెంత కూర్చొని నేర్చుకునే స్వభావం వారికి లేదు. యేసుని విమర్శించాలి అని, యేసుని తప్పుబట్టాలనే ఎదురు చూశారే కానీ దేవుని మాటలు విని జీవితాన్ని మార్చుకుందాం అన్న స్థితిలో వారు లేరు. గనుక వారి విషయంలో యేసు ప్రభు టైం వేస్ట్ చేసుకోలేదు. అలాంటి వారిని కూర్చోబెట్టి బ్రతిమలాడి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి కొన్ని సందర్భాలలో అసలు ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వలేదు యేసు ప్రభు. నేను కూడా జవాబు చెప్పాను, వెళ్ళిపోండి అన్నాడు. జవాబు తెలిస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యేవాళ్ళు కదా, ఆ జవాబు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా మారు మనసు పొందేవాళ్ళు కదా అని మనం అనుకుంటాము. ఆయన బండ మీద దున్నే దేవుడు కాదు ఆయన. ఆయనకి మనుషులకే ఇంత జ్ఞానం ఉంటే మనుషులను సృష్టించిన దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి? దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే ఆ వ్యక్తి గుండె రాతి గుండె అయి ఉండకూడదు. కఠిన హృదయాలు దేవునికి చాలా అసహ్యులు. విరిగి నలిగిన హృదయం దేవునికి చాలా ఇష్టం. హృదయ కాఠిన్యముతో, మూర్ఖతతో, గర్వంతో ఉన్న వాళ్ళంటే దేవునికి నచ్చదు. అలాంటి వారి జీవితంలో దేవుడు తన ఆశీర్వాదాలని కుమ్మరించలేడు. ఈ ఉదయకాలం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే మన గుండె రాతి గుండె అయి ఉండకూడదు. అది బద్దలు చేయబడి విరిగి నలిగిన హృదయం అయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. సో రెండు పాఠాలు ఈ వచనం నుండి నేర్చుకున్నాం. మనము వ్యర్థమైన పని చేయకూడదు, ఉపయోగం లేని పని చేయకూడదు, అలా చేసి మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. దేవుడు కూడా భూమి మీద వ్యర్థంగా ఏ పని చేయడు, వ్యర్థంగా ఎవరిని అనుకోడు, వ్యర్థంగా ఎవరి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడు, వ్యర్థంగా ఎవరిని ఆశీర్వదించడు. దేవుడు ఏది చేసినా అది ఉపయోగం కావాలని, ఒక ప్రయోజనకరమైన ప్రతిఫలం రావాలని దేవుడు ఆశించి అలాంటి వ్యక్తులను ఎన్నుకొని తన ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ఈరోజు మన హృదయంలో ఒకవేళ కాఠిన్యం ఉంటే, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత కూడా ఏం చలనం లేని స్థితిలో మనం ఉంటే, ఒకవేళ బండలాంటి హృదయం మనకుందేమో పరీక్షించుకుందాము. ఆ బండలాంటి హృదయాన్ని బద్దలు చేసి మంచి నేలగా దేవుడు మార్చినట్లుగా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థనపడదాం. మనం ఎక్కడ సమయాన్ని వృధా చేయకూడదు. దేవుడు మన విషయంలో ఏ పని చేసినా అది వృధాగా భావించకుండా, ఈ వ్యక్తికి నేను ఈ మెయిల్ చేస్తే ఇది గుర్తుపెట్టుకుంటాడు, నాకు కృతజ్ఞుడై ఉంటాడు అని దేవునికి నమ్మకం కలగాలి మన మీద. అప్పుడే దేవుడు మనని ఆశీర్వదించడం మొదలు పెడతాడు, తన పని కోసం ఎన్నుకోవడం మొదలు పెడతాడు. ఎవరికైనా ఒక పని మనం అప్పగించాలంటే ఆ వ్యక్తి ఆ పని చేయడానికి యోగ్యుడా కాదా, ఆ పని చేయగలిగే సామర్థ్యం ఉందా లేదా అన్నీ పరీక్షించి అప్పగిస్తాం. దేవుడు ఒక వ్యక్తికి తన రాజ్యము పనిని అప్పగించాలంటే కూడా అంతకంటే ఎక్కువ ఆలోచిస్తాడు. దేవునికి ఆయన రాజ్య పనులు చాలా ఇంపార్టెంట్, ఆ విలువైనవి
దేవుడు మన చేతుల్లో పెట్టాలంటే ఎంత ఆలోచిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలన్నా, దేవుడు మనని ఉన్నత స్థితికి నడిపించాలన్నా మనలో కొంత అర్హత కావాలి. దేవుని కృప మీద ఆధారపడే జీవితం మనకు ఉండాలి. మన శక్తి మీద కాక దేవుని శక్తి మీద ఆధారపడే స్థితి మనకుంటే తప్పకుండా దేవుడు మన మీద చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ అది ఫలాన్ని తీసుకొని వస్తుంది, దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. దేవునికి అందుబాటులో ఉందాము. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని జ్ఞానాన్ని పొందుకొని జీవితాన్ని ప్రతి క్షణము జ్ఞానయుక్తంగా ఖర్చు పెడుతూ వ్యర్థమైన దాని వెనుక పరిగెత్తకుండా శ్రేష్టమైనది సంపాదించుకోవడానికి ఉపయోగకరమైన జీవితాన్ని మనం జీవిద్దాము. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరముగా ఏకరీతిగా ఉండే గొప్ప దేవ, ఈ దినము నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించిన దేవుడవు నాయన. ప్రతి దినము నూతన మన్నాను మాకు అనుగ్రహిస్తున్నా. ఈ లోకంలో వ్యర్థమైన దాని వెనుక మేము పరిగెత్తకుండా గురి యుద్ధకే పరిగెత్తడం మాకు నేర్పించండి. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొనుచు ఏ పని చేసినా నీకు మహిమ కలుగునట్లుగా జీవించడం మాకు నేర్పించండి. జ్ఞాన హృదయం మాకు దయచేయండి ప్రభువా. నీవిచ్చిన ప్రతి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ జీవించడం మాకు నేర్పించండి. అలాగే నీవు భూమి మీద చేయాలనుకున్న పనుల కొరకు మేము సిద్ధముగా ఉండి మా హృదయాలను తెరిచి మంచి నేల మీద పడిన విత్తనాల్లాగా నీవు మాట్లాడే ప్రతి మాట మా జీవితాల్లో ఫలించు విధంగా మా హృదయాలు ఉండాలని కోరుచున్నాం. గొప్ప దేవుడవు, నీ చిత్తమంతయు మా ద్వారా ఈ భూమి మీద నెరవేర్చబడాలని ఆశిస్తున్నాం. ఈరోజు విన్న ఈ వాక్యము మా జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. నీ యొక్క చిత్త ప్రకారము ప్రతి అడుగు వేయడం మాకు నేర్పించండి. ఈ దినచర్య అంతటిలో కూడా నీ పరిశుద్ధాత్మ నడిపింపును సహాయాన్ని మాకు దయచేయండి. తొట్టిల్లకుండా కాపాడండి. మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీకు మహిమను తీసుకుని వచ్చే విధంగా జీవించడం మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.